हाय फ्रेंड्स मेरे स्टार्टिंग लो का वेडिंग इनविटेशन वीडियो चूसर कदा अट्लांटि वीडियो क्रिएट चेयडानिकि अलर्ट मोशन ऐप यूज अवुतदी सो मीतन अलर्ट मोशन ऐप उंटे ओके सो मीतन अलर्ट मोशन ऐप लेकपोते ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది యాప్ ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలని సో మీరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి సో దాని తర్వాత మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది సో మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ డౌన్లోడింగ్ సెక్షన్లో స్టాప్ డౌన్లోడింగ్ అని టూ లింక్స్ మీకు కనిపిస్తాయి ఒకటి గూగుల్ డ్రైవ్ లింక్ అండ్ ఇంకోటి మీడియా ఫైర్ లింక్ సో మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఏ లింక్ ఈజీ అనిపిస్తే సో మీరు ఆ లింక్ యూజ్ చేసి ఫస్ట్ ఈ వీడియో ఎడిట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు నేను ఇక్కడ మీడియా ఫైర్ లింక్ పైన క్లిక్ చేస్తున్నా సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ సింబల్ పైన క్లిక్ చేస్తున్నా అండ్ ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా సో మీరు డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని క్లిక్ చేసిన వెంటనే సో మీకు మీ మొబైల్ ఉండే బ్రౌజర్స్ చూపిస్తుంది సో మీరు క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ పేజ్లోకి వచ్చేస్తారు సో ఇక్కడ బ్లూ కలర్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎడిటింగ్ అని ఉంది కదా సో మీరు దీనిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే సో మీకు మోస్ట్లీ ఈ విధంగా రాదు సో మీకు ఈ విధంగా వస్తే ఒకసారి మీరు రిఫ్రెష్ చేయండి సో ఇట్లా మీరు రిఫ్రెష్ చేస్తే సో మీకు ఈ విధంగా చూపిస్తుంది సో డౌన్లోడ్ అని చెప్పేసి సో ఇక్కడ మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన వెంటనే సో ఈ మెటీరియల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో నేనే క్రియేట్ చేసిన కాబట్టి సో అది నా తను ఆల్రెడీ ఉంది సో అందుకే నేను దీన్ని డౌన్లోడ్ చేస్తలే సో మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ ఉంటే సో మీరు ఏ యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో మీ మొబైల్లో జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఆప్షన్ లేకపోతే సో మీరు ప్లేస్టోర్ నుంచి వెళ్ళి జెడ్ఆర్చివర్ అని ఒక యాప్ ఉంటుంది సో ఈ యాప్ లింక్ కూడా మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకుముందు ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా సో అది డౌన్లోడ్ ఫోల్డర్లు ఉంటుంది సో మీరు డౌన్లోడ్ ఫోల్డర్లోకి రండి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సర్చ్ చేయండి వెడ్డింగ్ అని సో మీరు వెడ్డింగ్ అని సర్చ్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా వస్తుంది సో ఇది అది ఓకేనా సో మీకు నేమ్ ఈ విధంగా ఉంటుంది సో మీరు దీనిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీద చూడండి డౌన్లోడ్ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేసి డివైస్ స్టోరేజ్ సో దీనిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మీద ప్లస్ ఐకాన్ ఉంది కదా సో ఇది దానిపైన క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు వెడ్డింగ్ అని టైప్ చేసుకోండి ఓకేనా సో వెడ్డింగ్ అని టైప్ చేసుకోండి సో ఇప్పుడు నేనైతే ఇక్కడ వెడ్డింగ్ టీ అని టైప్ చేసి ఇక్కడ ఒక పైన క్లిక్ చేస్తున్నా సో ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా సో మీరు దీనిపైన క్లిక్ చేయండి సో మీకు ఆ జిప్ ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది సో దీంట్లో మీకు ఫాంట్స్ ఉంటాయి అండ్ దాంట్లో నేను యూజ్ చేసిన పార్టికల్ వీడియో ఉంటుంది అండ్ ఆడియో ఉంటుంది అండ్ మళ్ళీ ఏంటంటే దాంట్లో మనం యూజ్ చేసే వీడియో క్లిప్ ఉంటుంది సో అది 4K ఇచ్చిన అండ్ 1080p ఇచ్చిన సో మీ మొబైల్లో ల్యాగ్ అవుతుంది అనుకుంటే సో మీరు 1080p యూజ్ చేసుకోండి సో మీకు ల్యాగ్స్ ఏమి ఉండే మీ మొబైల్ ప్రాసెసర్ ఎక్కువ ఉంది అనుకుంటే సో మీరు 4K వీడియో అయినా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపిస్తాను ఓకేనా సో ఇట్లా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి సో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ సైకాన్ పైన క్లిక్ చేయండి ఏదో ఒక రేషియో సో ఏదో ఒకటి ఎట్లయినా సరే మీరు సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి కింద ఓకేనా సో దాని తర్వాత ఇక్కడ కింద ప్లస్ సైకాన్ పైన క్లిక్ చేయండి టెక్స్ట్ అని ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెగ్యులర్ రోబోట్ రెగ్యులర్ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తే వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ 3 లైన్స్ ఉంటాయి సో దానిపైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది మీ మొబైల్ మోడల్ నేమ్ సో దానిపైన క్లిక్ చేస్తే మీ మొబైల్ ఉండే అన్ని ఫోల్డర్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి సో ఇంతకు ముందుకు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినాం కదా వెడ్డింగ్ టీ అని సో మీరు నార్మల్గా వెడ్డింగ్ అని క్రియేట్ చేసుకోండి సో నా మొబైల్ ఆల్రెడీ వెడ్డింగ్ అని ఒక ఫోల్డర్ ఉంది కాబట్టి సో నేను వెడ్డింగ్ టీ అని క్రియేట్ చేసుకున్నా సో మీరు ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో దీంట్లో ఇంకో ఫోల్డర్ ఉంటుంది సో దీంట్లో ఈ 2 ఫాంట్స్ ఉంటాయి సో ఈ రెండింటిని మీరు సెలెక్ట్ చేసుకొని మీద ఈ సెలెక్ట్ అనేది కదా సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఆ 2 ఫాంట్స్ మీకు ఇంపోర్ట్ అయిపోతాయి సో ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి బ్యాక్ రండి సో బ్యాక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అలర్ట్ మోషన్ ప్రిసెట్ లింక్ అని ఉంటుంది సో మీరు ఈ లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ సింబల్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ అలర్ట్ మోషన్ సింబల్ ఉంటుంది సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మీకు కొంచెం లోడ్ తీసేసుకొని మీకు ప్రిసెట్ లింక్ అయితే ఈ విధంగా వస్తుంది ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రిసెట్ బై నితీష్ ఎఫెక్స్ 3.8 MB ఉంటుంది దీని సైజు సో మీరు ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే సో ఈ ప్రిసెట్ అయితే మీకు ఇంపోర్ట్ అయిపోతుంది సో ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీరు చాలా సింపుల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది సో మనం ఇంతకుముందుకే ఫాంట్స్ 2 ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు మనం ఈ ప్రిసెట్ ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే సో దీంట్లో నేను ఎక్కడెక్కడైతే ఏ ఫాంట్ యూజ్ చేసినో ఆ ఫాంట్స్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి మీకు వచ్చేస్తాయి సో మీరు మాన్యువల్గా ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఓకేనా సో మీరు ఇట్లా వచ్చిన వెంటనే ఇక్కడ మీద నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ అని ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే సో మీరు ఎగ్జాక్ట్లీ
ఈ పేజ్లోకి వచ్చేస్తారు. సో మీకు సేమ్ టు సేమ్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు స్టార్టింగ్కి రండి. ఓకేనా? సో ఇట్లా మీరు స్టార్టింగ్కి రండి. సో స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ కింద ప్లస్ 7 పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీడియా అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ ఉండే ఫోల్డర్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఇంతకుముందుకు మనము ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా, వెడ్డింగ్ టీ అని. సో దాంట్లో ఈ ఫోల్డర్ ఉంటుంది. ఓకేనా? సో వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎడిటింగ్ మెటీరియల్ అని. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో ఇక్కడ మీకు వీడియోస్ కనిపిస్తాయి. సో దీంట్లో ఒక వీడియోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇది ఫుల్ హెచ్డి వీడియో. సో మీకు 4K కావాలంటే సో ఇక్కడనే మీరు మీడియా పైన క్లిక్ చేస్తే ఇది కిందది 4K వీడియో అండ్ ఇది ఫుల్ హెచ్డి వీడియో. సో ఇప్పుడు నేను ఫుల్ హెచ్డి వీడియో సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ నేను ఎక్కడైతే క్లిక్ చేసినో సో మీరు అక్కడ లాంగ్ ప్రెస్ చేసి సో ఈ వీడియోని ఇట్లా కింది తీసుకురండి. సో ఇట్లా మీరు కిందికి అనుపట్టుకోండి. సో వీడియో ఇట్లా కిందికి వచ్చేస్తుంది. సో కిందికి వచ్చిన తర్వాత సో మీరు చూస్తున్నారు కదా, సో ఆటోమేటిక్గా మీకు అన్ని సెట్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ మీరు లాస్ట్ దాకా చూసుకోవచ్చు. సో మీకు ఆడియో, పార్టికల్స్, టెక్స్ట్ యానిమేషన్స్, ఫాంట్స్ అన్నీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి ఉంటాయి. జస్ట్ మీరు పెళ్ళి ఎవరిది అండ్ ఆ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఏ రోజు ఏ టైంకి ఏంది అని చెప్పేసి. సో అవి మీరు జస్ట్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో నేను కొంచెం ఇట్లా సైడ్కి వచ్చిన. ఓకేనా? సో ఇక్కడ విజయ్ అండ్ సంజన అని ఉంది కదా. సో వాళ్ళ నేమ్ తీసేసి మీరు ఓవల్ పిల్లో వాళ్ళ నేమ్ పెట్టాలనుకుంటే సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీద మీకు బ్లాక్ కలర్లో ఒక లేయర్ ఉంటుంది. సో దీన్ని మీరు ఈ ఐ సింబల్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే అది హైడ్ అయిపోతుంది. సో దాన్ని హైడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ ఈ నేమ్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి సో వాళ్ళ నేమ్ ఇక్కడ మీరు టైప్ చేయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ విజయ్ తీసేసి మధు టైప్ చేసిన అండ్ ఇక్కడ సంజన అని ఉంది కదా. సో దీని పేరు సారీ సంజన అని తీసేసి ఇక నేను సింధు అని టైప్ చేస్తాను. ఓకే? సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీద టిక్ ఇచ్చేస్తున్నా. సో నేమ్ ఇక్కడ రీప్లేస్ అయిపోయింది. సో దీని తర్వాత ఇక్కడ కింద చూడండి డేట్ ఉంది కదా. సో పెళ్ళి అయ్యే రోజు. సో ఆ డేట్ని మీరు ఎడిట్ చేయాలనుకుంటే సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి పెళ్ళి అయ్యే రోజు ఆ డేట్ మీరు టైప్ చేయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు 15th అనుకోండి 15 అండ్ థర్డ్ మంత్ అనుకోండి థర్డ్ 2025 అయితే 25. సో ఇప్పుడు నేను 25 అని టైప్ చేసిన. సో అది అక్కడ రీప్లేస్ అయిపోతుంది. చాలా సింపుల్ ఇంతే. అండ్ దాని తర్వాత సో మళ్ళీ ఇంకొంచెం ఇటు సైడ్కి రండి. సో ఇటు సైడ్కి వచ్చిన తర్వాత సో ఇక్కడ కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి. సో ఇంతకుముందు కూడా మనం మధు అని ఇచ్చినాం కాబట్టి సో ఇప్పుడు కూడా నేను ఇక్కడ మధు అని టైప్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను బ్యాక్ వస్తున్నాను. ఓకే? అండ్ దాని తర్వాత ఇక్కడ సన్ ఆఫ్ అంటే ఆయన ఎవరి కొడుకు అని చెప్పేసి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో వాళ్ళ డాడీ పేరు అండ్ వాళ్ళ మమ్మీ పేరు ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళ ఇంటి పేరు లేకపోతే వాళ్ళ క్యాస్ట్ ఏదైనా ఒకటి ఉంటుంది కదా. సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో సేమ్ అంతే. సో దీనిపైన క్లిక్ చేసి అండ్ ఇక్కడ కింద సంజర్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరు పేరుని మీరు టైప్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సింధు అని టైప్ చేస్తున్నాను. ఓకే? అండ్ సేమ్ ఇంతే, చాలా సింపుల్. అండ్ ఇప్పుడు కింద వాళ్ళ డాటర్ ఆఫ్ అని ఉంది కదా. సో అక్కడ ఆమె ఎవరు కూతురో వాళ్ళ నేమ్ అంటే వాళ్ళ డాడీ నేము వాళ్ళ మమ్మీ నేము అది ఇక్కడ మీరు టైప్ చేసుకోండి. సింపుల్గా ఇట్లా టైప్ చేసుకొని మీద టిక్ ఇచ్చేస్తే అయిపోతుంది, సెట్ అయిపోతుంది అక్కడ. అండ్ అంతే. సో సేమ్ ఇట్నే సైడ్కి రండి. ఇట్లా సైడ్కి వస్తే ఇక్కడ వెడ్డింగ్ అని వస్తుంది అండ్ ఇక్కడ డేట్ అవన్నీ ఉంటాయి, అంటే డేట్, ఫంక్షన్ హాల్, అడ్రస్ అంతా ఇక్కడ ఉంటుంది. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు డేట్ ఏ రోజు అవన్నీ మీరు టైప్ చేసుకోండి. సో మీరు టైం కూడా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ డేట్ పక్కకి ఒక కామా ఇచ్చేసి 11 AM ఇట్లా మీరు లేకపోతే 24th అట్ 11 AM సో ఇట్లా మీరు టైం కూడా కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత రిసెప్షన్ కూడా సేమ్ ఇక్కడ కింద వస్తుంది. ఇక్కడ రిసెప్షన్ అని ఉంది కదా. సో దీని కింద ఇక్కడ లేయర్ ఉంటుంది. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మీరు కొంచెం ఇట్లా కొంచెం మీది కనుక్కొని చూసుకొని అడ్రస్ అంతా మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. సో సేమ్ ఇట్లనే అంతే, ఇంకేముండవు. సో ఇటు సైడ్కి వస్తే లాస్ట్కి ఇక్కడ యువర్ ప్రజెన్స్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అని ఒక చిన్న టైప్ చేసి పెట్టినా. అంటే దాని తర్వాత ఇక్కడ సేవ్ ది డేట్ అని చెప్పేసి సో మళ్ళీ పెళ్లి డేట్ వస్తుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ పెళ్లి డేట్ ఎంటర్ చేసేయండి. సో ఇంతే. సో మీకు వీడియో అయితే ఆల్మోస్ట్, సో ఆల్మోస్ట్ కాదు 100% రెడీ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ మీద ఎక్స్పర్ట్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫుల్ హెచ్డీ కావాలంటే ఫుల్ హెచ్డీ సెలెక్ట్ చేసుకోండి, 4K కావాలంటే 4K సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఎక్స్పర్ట్ అని ఉంటుంది. సో మీరు ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే సో మీకు వీడియోని అయితే ఎక్స్పర్ట్ అయిపోతుంది. ఇఫ్ మీకు 4K ఎక్స్పర్ట్ కాకపోతే సో మీరు 1080p సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే సో మీకు వీడియో ఎక్స్పోర్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇంతే. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఎడిట్ మోషన్ యాప్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లింక్తే మీకు వీడియో నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫెక్స్ యూట్యూబ్ ఛానల్.